नमस्ते एपी 39 टीवी की स्वागत मन मुखामुखी कार्यक्रम की नारपल मंडलम बोंदलवाड़ ग्राम निवासी शिवकृष्ण ट्रस्ट चेयरमैन शिवकृष्ण चौधरी गारु मन तो उन्नारु। नमस्ते चौधरी गारु। नमस्ते। ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానా? మీరు ఇంత చిన్న వయసులో ఈ సేవా కార్యక్రమాలకు రావడానికి కారణాలు ఏమన్నా ఉన్నాయా? కారణాలు అంటే ప్రతి మనిషికి ఒక పని చేస్తున్నాడు ఒక కార్యం ఏదైనా తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఉంటాయన్న దానికి ప్రభావితం చేసే కారణాలు ఉంటాయి। నేను పెరిగిన విధానం గాని మేము పడిన కొన్ని కష్టాలు గాని అవన్నీ ప్రభావితం చేసుకుంటున్నాయి। మా మదర్ చిన్నప్పుడు చనిపోవడం గాని క్యాన్సర్ తో నేను చిన్నగా ఉన్నప్పుడు క్యాన్సర్ తో చనిపోవడం గాని కొన్ని ఆర్థిక పరిస్థితులు మేము పడిన ఇబ్బందులు ఈ అన్ని కారణాల చేత నేను ఎందుకంటే కొంచెం ప్రభావితమైన బాగా ప్రభావితమై సో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది। ఇప్పటి నుంచే కాదు ఆల్మోస్ట్ మేము బీటెక్ టైం నుంచే చాలా మందికి ఊరు నుంచి వచ్చే వాళ్ళకి సహాయం చేసేవాళ్ళము అంటే ఆర్థిక సహాయం కాకపోయినా హాస్పిటల్లకు తీసుకెళ్లే వాళ్ళము అక్కడి నుంచే స్టార్ట్ అయ్యిందన్నమాట మా జర్నీ। ఏంటంటే నా జర్నీ విద్యార్థి దశ నుంచే కొంతమందికి హెల్ప్ చేయడము ఇలా ఇలా చేసుకుంటూ వచ్చి తర్వాత నేను ఆర్థికంగా సెటిల్ అయిన తర్వాత కూడా ఇంకా ఒక మంచి లెవెల్లో తీసుకెళ్ళడం జరిగింది। చాలా చిన్నప్పుడు మీరు బాగా కష్టాలు పడ్డారా? కష్టాలు అంటే పన్నామన్న కష్టాలు అంటే పన్నాం మా ఫాదర్ పన్నారు కానీ అంటే మా ఫాదర్ కష్టాలు పడి మమ్మల్ని కొంచెం బాగా పైకి తీసుకొచ్చారు। మేము ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వరకు తోటలో ఉన్నాం 10th ఇంటర్మీడియట్ వరకు తోటలో ఫ్యామిలీ ఉన్నాం ఒక చిన్న కొట్టంలో ఉండి బయట హాస్టల్స్లో ఉండి చదివితే మా ఫాదర్ బయట తోటలోనా తోటలో ఉన్నాము మా ఫాదర్ ఏం కష్టాలు లేక అంటే మా ఫాదర్ ఎంత పడినా మాకు కొంచెం బాగా చదివించుకోవడం జరిగింది। చదివించుకున్నాడు ఎన్ని కష్టాలు పడినా చదివించుకున్నాడు। మేమంతా కొంచెం వృద్ధి లేక వచ్చిన తర్వాత ఈ సేవా కార్యక్రమాలు 10 మందికి హెల్ప్ చేయడము ఎవరికన్నా చదువుకోలేకపోతే ఫీజులు ఎందుకంటే మేము అనుభవించినాం మా ఇదంతా అనుభవించినాం కదా ఫీజులు కట్టడం కానీ ఎవరికన్నా ఏదైనా ఉద్యోగాలకి హెల్ప్ చేయడం కానీ ఇంకా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఒకటి ఒకదాన్ని ఒకదాన్ని అది ఏమైపోయిందంటే తర్వాత ఇవన్నీ మనం ఒక ఒక లైక్ ఒక ట్రస్ట్ ద్వారా చేద్దాము ఒక వ్యవస్థ క్రియేట్ చేద్దాం అనుకునే ఒక అప్పుడు ఏమైందంటే ఫస్ట్ అసలు శివకృష్ణ ట్రస్ట్ అనేది లేదు। నేను మా ఫ్రెండ్స్ అంతా పోయి మేము హెల్ప్ చేస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ అంతా చిన్నగా ఫేస్బుక్లోనే అక్కడక్కడ శివకృష్ణ ట్రస్ట్ అని అలా అలా పెట్టుకుంటే ఇంకా లాస్ట్కి నేను శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి స్థాపించి మంది రిజిస్టర్డ్ మొత్తం ఫ్యామిలీ స్థాపించి చేసుకుంటూ వచ్చానన్న సొంతంగా। అంటే చదువుకునే రోజుల్లోనే అంటే చదువుకుంటూనే సేవా కార్యక్రమాలు చేసేటోళ్ళ చదువుకుంటూ అదే చెప్పాను చదువు నేను బీటెక్లో ఉన్నప్పుడు చదువుకుంటూ ఆర్థిక సహాయం చేయలేకపోయినాం కానీ బట్ ఎవరన్నా ఊరు నుంచి వస్తే వాళ్ళని తీసుకెళ్ళడము హాస్పిటల్లో జాయిన్ చేయడము వాళ్ళని టేక్ కేర్ చేయడము వాళ్ళకి ఏదైనా బ్లడ్ కావాలంటే తీసుకు ఇవ్వడము చిన్న చిన్న ఖర్చులు ఏదైనా ఆటోకి కానీ బస్సుకు కానీ ఇట్లా ఇలాంటివన్నీ చేసుకుంటొచ్చాము అంటే మాకున్న పరిధిలో చేసుకుంటొచ్చాము। అప్పటి నుంచే దీనికి బేస్ పడింది ఆల్మోస్ట్ ఆ బీటెక్ ఆ టైం నుంచే దీనికి నేను బేస్ పడింది సేవా కార్యక్రమాలకి। మీరు జాబ్ చేసుకుంటా అంటే మీకు టైం ఎలా కుదురుతుంది సేవా కార్యక్రమాలు చేయడానికి? ఇదంతా ప్లానింగ్ అన్న అంతే నేను కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటాను అంటే నాకు వేరే వ్యాపకాలు లేవు అంటే కొంచెం ఎంజాయ్మెంట్ అని అదని ఇదని తిరుగుతూ ఉంటాను కదా ఈ బేసిక్గా ఆట అని అవన్నీ నేను చాలా తక్కువ అంటే ఈ టూర్లు వెళ్ళడము అది వెళ్ళడము ఫ్యామిలీతో ఇట్లా వెళ్ళడం అవన్నీ నేను చాలా మినిమల్ ఉంటుంది అన్నమాట। సో నా ప్లానింగ్ ఏంటంటే మండే టు ఫ్రైడే జాబ్ చేసుకుంటాను సాటర్డే ఖచ్చితంగా నా సేవా కార్యక్రమాలకి మీరు చూస్తే నార్పల్లో మీరు అబ్జర్వ్ చేస్తే నేను చేసే ప్రతి యాక్టివిటీ ఆల్మోస్ట్ సాటర్డే ఉంటుంది ఈ లాక్డౌన్కి ముందంతా ఈ లాక్డౌన్లో అన్ని హాలిడేస్ కాబట్టి మనము వెళ్తున్నాంలాగా బట్ అంతకుముందంతా ప్రతి సాటర్డే నార్పల్కి వెళ్ళేవాడిని ప్రతి సాటర్డే ఏది బెంగళూరు నుంచి నార్పల్కి నేనే స్వయంగా వచ్చి చూసి సెట్ చేసి వెళ్ళేవాడిని తర్వాత సండే ఫ్యామిలీతో ఉంటా సండే అంతా నా ఫ్యామిలీ అట్లా నీట్గా ప్లాన్ చేసుకుంటాను అనమాట। ఇఫ్ రిక్వైర్డ్ ఎప్పుడైనా రిక్వైర్డ్ ఉంటే మధ్యలో కూడా వస్తుంటే ఇప్పుడు సోమవారం మంగళవారం బుధవారం ఏదైనా అవసరం ఉన్నిందనుకోండి వచ్చి వెళ్తూ ఉంటే నాకు 2.5 అవర్ జర్నీ బెంగళూరు నుంచి సో నేను ఏం చేసేవానంటే ఈరోజు నేను ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే నైట్ వర్క్ చేసుకునేవాడు నైట్ అంతా వర్క్ చేసుకుని నైట్ కంప్లీట్ చేసుకొని వర్క్ అలా నీట్గా ప్లాన్ చేసుకునేవాడిని అనమాట వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఆ డే అంతా నేను నాకు కావాల్సినట్లు నేను స్పెండ్ చేసుకునేవాడు ప్లానింగ్। నార్పల మండలంలో కరోనా ముందు కొన్ని కార్యక్రమాలు చేసినట్టున్నారు కరోనా సమయంలో ఎక్కువ శాతం నార్పల మండలంలోనే చేశారు ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు? సో కరోనా టైంలో ఆహార అనేది నేను ఆ టైంలో యాక్చువల్గా యుఎస్లో ఉన్నా అమెరికాలో ఉన్నా నేను సో మన నార్పల టీం ఒకటి ఉంది ప్రవీణ్ టీం అంతా వాళ్ళు ఏంటంటే ఫోన్ చేశారు నాకు ఫోన్ చేసి ఇట్లా మనం ఒకటి ఆహార నిధి అని స్టార్ట్ చేద్దాము కరోనా టైంలో కొంతమంది బయట నుంచి వచ్చిన కూలీలు కానీ కొంతమంది డైలీ లేబర్ ఉంటారు కదా డైలీ లేబర్ కానీ వాళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లం ఉంది కొంచెము ప్రాబ్లం ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నారు వర్క్
వాళ్ళు పని చేసుకోలేకపోతున్నారు వాళ్ళకి ఏదైనా మనం ఫుడ్ కానీ అట్లా సప్లై చేస్తే ఈ 10-15 డేస్ బాగుంటుంది అని ఫస్ట్ 1 వీక్ 10 డేస్ అనుకున్నాం లాక్డౌన్ సర్లే అని చెప్పి డైలీ 300-400 మెంబర్స్కి మేము ఆహారం అనేది స్టార్ట్ చేయడం జరిగింది సరే గోయహెడ్ అని చెప్పాను మన టీంకి ఇంకా వాళ్ళు ఏం చేయంటే అందులో కూడా గొప్ప విషయం ఏంటంటే మన వాళ్ళు చేసుకొని వాళ్ళకి ఇచ్చొచ్చే వాళ్ళు వెళ్ళి వీళ్ళే స్వయంగా స్వయంగా వాళ్ళని తెచ్చేది కాదు చేసుకొని ప్యాకింగ్ చేసి ఇచ్చొచ్చేవాళ్ళు సో అట్లా ఒక 5-10 మెంబర్స్తో అంటే మా టీం ఒక 5-10 మెంబర్స్తో స్టార్ట్ అయింది ఆ టీం ఏమైందంటే ఒక 1 వీక్ 10 డేస్ అనుకున్నాం అది మళ్ళీ ఎక్స్టెండ్ అయింది లాక్డౌన్ అట్లా 46-47 డేస్ లాక్డౌన్ ఎక్స్టెండ్ అయింది అంటే యాక్చువల్ లాక్డౌన్ ఎక్స్టెండ్ అయింది ఫుల్ లాక్డౌన్ ఆ 47 డేస్ కూడా అట్లే ఇంకా మేము ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఇందులో మాకు ఒక గొప్ప థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ 50-60 టీం అయింది 60 మంది టీం అయింది అంటే 60 మంది టీం అంటే ప్రొద్దున్నే ఒక 20 మంది వచ్చి భోజనాలు చేయించుకొని ప్యాక్ చేసి కొంతమంది ఇచ్చొచ్చేకి ఒక 10-20 బైక్స్లో వెళ్ళి ఇచ్చి రావడము ఇంకా ఆ కాలనీ వాళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళకు ఏదైనా కాలనీ వాళ్ళు వాళ్ళకి భోజనం లేదు వీళ్ళకి భోజనం లేదని చెప్పడము అది ఎట్లా జరిగిందంటే అసలు ఆ ప్రోగ్రాము ఒక యజ్ఞంలాగా జరిగిందనమాట అసలు నాకు వచ్చిన అప్రైజెస్ కానీ అంటే నాకు వచ్చిన బ్లెస్సింగ్స్ కానీ చాలామంది పాపం ఎంతమందికి భోజనం పెట్టామంటే అది లైఫ్లో అట్లాంటి అచీవ్మెంట్ చేయలేమనిపించింది నాకు సో 47 డేస్ ఒక 50-60 మెంబర్స్ టీమ్తో చేసినాం సో దానికి అసలు ఎంత సహకరించినారంటే హోటల్ ఉన్నారు ఆడ నార్పల్ క్రాస్లో హోటల్ రంగారాము అని శ్రీరామరెడ్డి వాళ్ళు ఫ్రీగా చేసిచ్చారు 47 డేస్ ఫ్రీగా చేసిచ్చారు అంటే వాళ్ళు డబ్బులు తీసుకోవాలి ఓన్లీ సర్కిల్ తెచ్చిస్తే చేసి వాళ్ళే పాపం చేసి ఇచ్చేసేవాళ్ళు అది కూడా మంచి సేవనే వాళ్ళకు డైలీ ఒక పెళ్లి జరిగినట్టు జరిగింది ఒక పెళ్లి చేస్తే ఎలా చేస్తాం ఒక పెళ్ళి ఇంకొక హౌస్ ఓపెనింగ్ అలా జరిగింది అనమాట 47 డేస్ ఆ 47 డేస్ ఫుల్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఆపుదాం అనుకున్నాం తర్వాత ఏం జరిగిందంటే ఒక 30-40 మెంబర్స్ ఇంకా పూర్తిగా ముసలోళ్ళు అనమాట 30-40 మీకు మళ్ళీ నేను విజువల్స్ ఇస్తాను 30-40 మెంబర్స్ పూర్తిగా ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి మళ్ళీ మేము 220 డేస్ కంటిన్యూ చేసాం 220 డేస్ చేసాం ఆ 30-40 మెంబర్స్ ముసలిళ్ళకి సో పాపం దాంట్లో 3-4 చనిపోయినారు కూడా మేము కానీ భోజనం పెట్టుకుంటే కనీసం 10-15 మంది చనిపోయేవాళ్ళు అంత హీన స్థితిలో ఉన్నారు పాపం సో అట్లా మేము చేసుకుంటూ వచ్చినాం పాపం ఒకరు ఇద్దరు చనిపోయినారు ముసలిళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ దహన సంస్కారాలు అవన్నీ మన వాళ్ళే వెళ్ళి హెల్ప్ చేసి మన వాళ్ళే హెల్ప్ చేసి చేశారు సో అంత బాగా చేశామన్న చాలా అంటే ఒక హై లెవెల్లోకి తీసుకెళ్ళి ప్రోగ్రామ్ నాకు ఆహార అనేది ప్రోగ్రామ్కి వచ్చిన మంచి పేరు నిజంగా నా లైఫ్లో చేసిన వర్క్ నేను లైఫ్లో ఎన్ని హెల్ప్ చేసిన దానికి రానంత పేరు ఆహార నిధిలో వచ్చింది నాకు అదొకటి చేశాము తర్వాత క్వారంటైన్ సెంటర్లో కూడా పిల్లలకి పాలు పంపించడం డైలీ తర్వాత మొత్తం ఈ శానిటైజర్ వర్కర్స్ వీళ్ళంతా ఉంటారు కదా వర్కర్స్ అందరికీ 1,000-1,500 పెట్టి సరుకులు ఇచ్చాను మన మీడియా వాళ్ళకి ఇచ్చాను ఆ తర్వాత కొన్ని విలేజెస్లో కూరగాయలు పంచాను సో ఇట్లా ఒక ప్రోగ్రామ్ కాదు కొంతమందికి ఆర్థిక సాయం చేసినాము కొంచెం ఏదో కొంతమంది ఉంటారు కదా నాకు ఇట్లా ఇల్లు గడవట్లేదు అంటే కూడా ఆర్థిక సాయం చేసినాము కొంచెం చెప్పలేదు బయటికి 80% థింగ్స్ చెప్పలేకపోయినాం కానీ బట్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం ఇంకా ఆపలే ఇంకా ఒకసారి అది తీసుకున్నాము సరే ఇది రైట్ టైము అందరికీ హెల్ప్ చేయాలా ఈ టైంలో మనం హెల్ప్ చేస్తేనే మనం కూడా ప్రూవ్ చేసుకోగలం అనే ఒక ఒపీనియన్తో నేను కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట అంటే ఇది రైట్ టైం చేయాల్సిన అవసరం ఉంది ఈ టైంలో కరోనా ఈ టైంలో చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం మనం ఇది ఒక అవకాశం మనకు కూడా అంటే మనను కూడా సాయం చేయడానికి ఇది కూడా మనం అవకాశం అని చెప్పి నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను ఈ ఆహారం ఇది కాకుండా మిగతాది ఏదో ఈ ప్రెగ్నెంట్కి ఏదో చేస్తున్నట్టున్నారు అది వచ్చి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అయింది అన్న అది అదేంటంటే 2-3 ఇయర్స్ అయింది అది 2.5-3 ఇయర్స్ అయింది అదేంటంటే నార్పల హాస్పిటల్ నార్పల హాస్పిటల్ పొప్పూరు హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్స్లో ఏం చేస్తామంటే గర్భవతులు వస్తారు వాళ్ళకి ఏదో సమ్ గవర్నమెంట్ సమ్ మెడిసిన్ అవి చెకప్ ఇస్తుంటారు కదా అప్పుడు 80 మెంబర్స్ 100 మెంబర్స్ అలా వస్తారు వచ్చినప్పుడు మనం ఏం వాళ్ళకి పాపం భోజనం బయట నుంచి రిమోట్ ఏరియాస్ నుంచి వస్తారు కదా వాళ్ళకి భోజనాలు కానీ అవన్నీ ఇబ్బంది సో మనం మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఎక్కడికి పోకోకుండా వాళ్ళకి అక్కడే మేము ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాం అక్కడే హాస్పిటల్లోనే మంచి మంచి ఫుడ్ మేము ఆల్మోస్ట్ మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం పేపర్లో కూడా చూసాం ఈ వాటర్ ట్యాంకులు ఏదో మంచి నీటి పథకం ఏదో చేసినట్టున్నారు అవునన్న మా వాటర్ ట్యాంక్ ప్యూరిఫైడ్ వాటర్ అంటే నేను యా ప్యూరిఫైడ్ వాటర్ నేను ఏంటంటే నా బేసిక్ ఏంటంటే మా ట్రస్ట్ బేసిక్ ఉద్దేశం ఏంటంటే మినిమం నీడ్స్ ప్రొవైడ్ చేయడం అనమాట ఏదన్నా చిన్న చిన్న స్కూల్ ఇప్పుడు ఎస్సీ స్కూల్కి వెళ్ళాను మన ఫస్ట్ అయితే 2013లో మన హై స్కూల్ ఉంది కదా నార్పల్ హై స్కూల్ దానికి వేయించాం అనమాట బాగా ఖర్చు పెట్టి వేయించాము బట్ వాళ్ళైతే ఇప్పుడు యూటిలైజ్ చేయట్లేదంట నాకు మన ఎవరో చెప్పారు వాళ్ళు వాడట్లేదు అదేదో ఇదైపోయింది అది చేయించాలి అది కూడా తర్వాత వచ్చి చిన్న చిన్న స్కూల్స్కి వెళ్ళి నేను విజిట్ చేసేవాడిని స్కూల్స్కి వెళ్ళి విజిట్ చేసినప్పుడు ఇప్పుడు ఎస్సీ కాలనీకి ఎస్సీ స్కూల్కి వెళ్ళాను మన గవర్నమెంట్ స్కూల్ బ్యాక్ సైడ్ ఎస్సీ స్కూల్కి వెళ్తే పాపం వాళ్ళకి ఉప్పు నీళ్ళు ఉన్నాయి అంటే నేను ఇంకా ఉప్పు నీళ్ళు అంటే అది ఎలా తాగుతారు ఉప్పు నీళ్ళు అనుకొని ఇంకా నేను
సో ఇక వాటర్ ప్లాంట్ వేపిస్తానులేండి మీకు చేసుకోండి అని చెప్పి ఇంకా నేను వాళ్ళకి సో నాగరాజ్ సార్ అని ఒక సార్ ఉంటాడు ఆ సార్ బాగా నాకు కొంచెం అంటే మన నన్ను ఫాలో అప్ చేసుకొని ఏఎండి శివకృష్ణ అది అంటే సర్లేండి సార్ అని చెప్పి వేపించేశాను వేపించేశాను వాళ్ళు ఇప్పుడు కూడా మా ఊరు కూడా ఉంటారు దాంట్లో పది మంది పిల్లలు ఇంకా వేరే ఏమన్నా చేస్తారా మీ ఈ వాటర్ ప్లాంట్లు వేరే ఊర్లో వేరే బుక్రాయ సముద్రం చేశాను బుక్రాయ సముద్రంలో కూడా హై స్కూల్ ఉంటుంది బుక్రాయ సముద్రం అక్కడ నేనే చేశాను హై స్కూల్లో వాటర్ ప్లాంట్ మీది నార్పల్ మండలం బుక్రాయ సముద్రం ఎందుకు ఇట్లా బుక్రాయ సముద్రం అంటే అక్కడ ఆంజనేయుల సార్ అని ఒకసారి ఉంటారు ఆంజనేయుల సార్ అని ఆయన నన్ను ఫాలో అప్ చేశాడు చేయండి కృష్ణ పిల్లలు అంటే పిల్లలు అంటే నాకు కొంచెం మనకు నాకు కూడా ఒక 10 ఇయర్స్ పిల్లలు ఉన్నారు సో పిల్లలు అంటే కొంచెం అంటే మన వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళు అలాగే ఉండాలని కోరుకుంటాం కదా బేసిక్ నీడ్స్ అంటే వాటర్ బాగాలేవంటే నేను కొంచెం నాకు ఒక రకమైన ఫీలింగ్ సో వేసాను తర్వాత వచ్చి లైబ్రరీస్ ఇచ్చాను ఇప్పుడు కేసేపల్లిలో లైబ్రరీ ఇచ్చాను పిల్లలకు పుస్తకాలు ప్రొవైడ్ చేస్తారా ఒక ఒక లంసమ్ అమౌంట్ పుస్తకాలు అంటే వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఇచ్చాను కొన్ని స్కూల్స్లో ఈ క్రీడా సామాగ్రి ఇచ్చాను క్రికెట్ కిట్ అంట వాలీబాల్ అంట అంటే నేను ఏంటంటే బేసిక్గా ఈ మినిమం నీడ్స్ మనం బిల్డింగ్లు అవన్నీ కట్టలేం కానీ బట్ మినిమం ఆహారం చదువుకి రెండింటికి హెల్త్ కూడా చేశాను హెల్త్ కూడా భయంకరంగా చేశాను ఇంకా మనం హెల్త్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే మన ఊరు కానీ నార్మల్ ఏదైనా బాగలేదన్నా ఏదన్నా ప్రాబ్లం ఉందన్నా మనం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి చాలామందికి ఇచ్చాను నార్పల్లో 1 లక్ష రూపీస్ ఒక అబ్బాయికి డొనేట్ చేశాను కొంచెం హెల్త్ బాగలేకపోతే అంటే వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ చితికిపోయి అబ్బాయి కొంచెం ఏమంటారు మెంటలీ హ్యాండిక్యాప్డ్ అబ్బాయి పాపం సో వాళ్ళ ఫ్యామిలీకి నేనే కొంచెం ఆధారుగా 1 లక్ష ప్రొవైడ్ చేశాను అట్లా 20,000 10,000 అట్లా చాలామందికి హెల్ప్ చేసుకుంటూ పోయాను హెల్త్ బాగాలేదంటే 10,000 ఇవ్వడం 20,000 ఇవ్వడం ముందు నుంచి చేసేవాళ్ళము కాకపోతే ఈ 3-4 ఇయర్స్ నుంచి కొంచెం పబ్లిసిటీ మోడ్లోకి ఎందుకు వెళ్ళామంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి స్ట్రాంగ్ రీజన్స్ రాజకీయం కోసమా అట్లా అనుకోవచ్చు అందరూ బట్ దాంట్లో స్ట్రాంగ్ రీజన్స్ ఏంటంటే నేను ఇస్తే నాకు ఎక్కడ మంచి పేరు వస్తుందనే చాలా మంది కూడా ఇచ్చినారనమాట నార్పల్లో చేశారు అట్లా అయ్యో నేను 10,000 ఇచ్చేస్తే 1 లక్ష వచ్చింది వాళ్ళకి అట్లాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి నార్పల్లో మంచి పని అలాంటి దానికి నేను ఇంకా 1-2 సార్లు ట్రై చేశాము సక్సెస్ అయినాం అందుకని అలాగే చేసుకుంటూ వెళ్ళాం కొంతమంది అనుకుంటా ఉంటారు నా రాజకీయాలు అనుకుంటుంటే అనుకోండి మనకేంది ఫైనల్ థింగ్ ఏంది ఇప్పుడు రాజకీయం చేయాలంటే అదే 10,000 పెట్టి చంద్రబాబు నాయుడుకో లేకపోతే నాకో బ్యానర్లు వేసుకొని నేను బైక్ ర్యాలీలు పెట్టుకొని చేసుకోవచ్చు రాజకీయమే చేయాలనుకుంటే సో ఏం చేశానంటే కరెక్ట్గా నేను ఒక వెళ్ళి ఒకరికి డబ్బులు ఇస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చి ఇచ్చేటట్లా చేశాను అంటే రాజకీయ నాయకులకి చలనం వచ్చేటట్లా చేసిన అప్పుడు వస్తున్నాడే అంటే వాళ్ళు మేము కూడా ఇవ్వాలని ఇవ్వట్లే కొంతమంది అప్పుడు ఎక్కడ మంచి పేరు వస్తుందని కూడా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు నార్పల మండలో ఇదంతా రాజకీయ స్వార్థం కోసం కదా రాజకీయ స్వార్థం ఏముంటుంది అన్న రాజకీయ స్వార్థం ఇప్పుడు మనిషికి నా ఒపీనియన్ చెప్తాను చూడండి అన్న స్వార్థం అనేది మనిషికి ఉంటుంది అన్న స్వార్థం లేకోకుండా మనిషి ఏమి చేయడు ఏ మనిషి అయినా మీరు అంటే నేను స్వార్థం లేకుండా చేస్తున్నాను అంటే నేనైతే నమ్మనది నా పర్సనల్ ఒపీనియన్ స్వార్థం అయితే 100% ఉంటుంది నా స్వార్థం ఏంది మంచి పనులు చేసుకుంటే పైకి రావాలనుకుంటాను అది రాజకీయం కావచ్చు ఇంకోటి కావచ్చు మంచి పొజిషన్ లేకపోవాలి మంచి పని చేస్తాను నేనేం చెడ్డ పని ఏం చేయట్లే నేను సంపాదించుకున్న డబ్బు 10 మందికి మంచి పంచి దాని నుంచి నేను లాభ పొందాల దాని నుంచి నేను బెనిఫిట్ పొందాలనుకోవడం నాకు తెలిసి తప్పు కాదు ఎందుకంటే నా ఓన్ మనీ అంటే మీ ఓన్ మనీనే వేరే మీ స్పాన్సర్లు కానీ మిత్ర బృందం ఇప్పటివరకు అయితే నేను ఎవరితో కూడా తీసుకోలేదు ఒక్క ప్రోగ్రామ్ మాత్రం ఒక అబ్బాయికి ఒక 1 లక్ష ఇచ్చినప్పుడు మాత్రం ఫ్రెండ్స్తో అందరితో నేను ఆన్లైన్లోనే పూల్ చేసిన ఫేస్బుక్లో ఒక పోస్ట్ వేసి మనకు మనం హెల్ప్ చేద్దాము ఈ అబ్బాయికి ఫలానా అంటేనే ఈ రోజు స్టార్ట్ చేస్తే రేపు మార్నింగ్ 1 లక్ష వచ్చింది అక్కడ స్టాప్ చేసేసిన ఇంకా 1 లక్ష వచ్చింది స్టాప్ చేయండి అని చెప్పి 1 లక్ష ఇచ్చేసి వచ్చా అంటే నేను చూపించిన అంటే నేను ఎందుకు చేసిన అంటే అది ప్రతి ఒక్కరికి కూడా చేయాలనే ఒక మైండ్ సెట్ ఉంటుంది కానీ మనం దాన్ని తట్టి లేపాలా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు మీకు ఉంటుంది నాకు ఉంటుంది అందరికీ ఉంటుంది ఇప్పుడు ఎవరైనా అన్నం లేనోడు చూసి అందరం చలిస్తాం కానీ అది చేసే ఆ ప్లాట్ఫామ్ లేదు ఎవరికి ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనేది నా ఒపీనియన్ అనమాట కాబట్టి ఇంతవరకు అయితే నేను ఎవరితో కూడా తీసుకోలేదు ఇక మీద తీసుకుంటా ఇక మీద నా ఫ్రెండ్స్తో అందరితో మొన్నే మీటింగ్ చేసినాను 2-3 డేస్ బ్యాక్ నా ఫ్రెండ్స్ అందరూ ఒక 20-30 మెంబర్స్తో అంతా కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు నా పట్ల చేద్దాం ఏమైనా కానీ చేద్దాం ఈ సేవా కార్యక్రమాల కోసం పక్కన పెడితే రాజకీయంగా మీరు మొన్న రీసెంట్గా తిరుపతికి వెళ్ళి ఈ పార్లమెంటు ఉప ఎన్నికల్లో నారా లోకేష్ గారు తిరుపతికి వచ్చినప్పుడు వెళ్ళి కలిశారంట ఆ తర్వాత మీ మీద వైఎస్ఆర్సిపి ముద్ర ఒకటి ఉంది దీన్ని తొలగించుకోవడానికి వెళ్ళారా లేకపోతే కాంగ్రెస్ను వైఎస్ఆర్ నుంచి టీడీపీలోకి చేరడానికి వెళ్ళారా
యాక్చువల్గా ఏంటంటే కొంచెం లెంతీగా చెప్తాను, కొంచెం షార్ట్ చేసి చెప్తాను, నాట్ లెంతీ, ఇది లెంతీ కానీ షార్ట్ చేసి చెప్తాను. యాక్చువల్ ఏమైందంటే ఊర్లో కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల, మా రిలేటివ్సే అందరూ వల్ల మా ఫాదర్ ఏమైందంటే, మా ఫాదరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది ఎప్పుడు 2019లో. నేనైతే నా పర్సనల్గా నేను పక్కా టీడీపీ ఉన్నది, ఓపెన్గా నేను ఎప్పుడు టీడీపీని, నేను 2008 నుంచి పనిచేస్తున్న పార్టీకి, 2008 నుంచి పార్టీకి పనిచేస్తున్నా యాక్టివ్గా. నేను 2008లోనే టీఎస్ఎన్వి ప్రెసిడెంట్, పార్టీకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, 2009లో నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అనంతపూర్ తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం అని ఒకటి ఉంటుంది. మా సార్ పాలెం శ్రీకాంత్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి సెల్ అనమాట. సార్ అంటే ఎట్లా ఆయన మీకు ఎట్లా పరిచయం? మాకు గురువు, మాకు ఆయన స్టేట్ ప్రెసిడెంట్, రాజకీయ గురువు ఆయన, మాకు రాజకీయ గురువు, స్టేట్ ప్రెసిడెంట్. పాలెం శ్రీకాంత్ రెడ్డి సార్ వచ్చి స్టేట్ ప్రెసిడెంట్. అది ఆయన టీఎస్ఎన్వి అంటే మేము పార్టీలో పనిచేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే 2019లో ఇప్పుడు టీఎన్ఎస్ఎఫ్ అని ఒకటి ఉండే విద్యార్థి విభాగం, తెలుగు యువత విభాగం ఒకటి ఉండే, మహిళా విభాగం, అట్లా ఆయన ఏం చేశాడంటే ప్రొఫెషనల్స్కి కూడా ఒక వింగ్ ఉండాలి అని చెప్పి ఒక ఆయన ఒక టీఎస్ఎన్వి తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం అని ఒకటి క్రియేట్ చేసి మా అట్లా వాళ్ళందరినీ పార్టీలకి ఇన్వైట్ చేసినాడు. ఇన్వైట్ చేసి ఎవరైతే ఇట్లా యంగ్స్టర్ యాక్టివ్గా ఉంటేమో మా అందరికీ బాధ్యతలు అప్పగించినాడు అనమాట. మేము ఆన్లైన్ క్యాంపెయిన్ చేసేవాళ్ళము, ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళము, సో మమ్మల్ని బాగా యూటిలైజ్ చేశారు సార్ పార్టీకి. ఇప్పుడు మన సిబిఎన్ ఆర్మీ అని ఒకటి ఉంది కదా, సిబిఎన్ ఆర్మీ అని, అవన్నీ అక్కడి నుంచి పుట్టినవే అనమాట. సిబిఎన్ ఆర్మీ కావచ్చు, టీఎస్ఎన్వి కావచ్చు, ఇవన్నీ శ్రీకాంత్ సార్ ప్లాట్ఫామ్స్, పాలెం శ్రీకాంత్ రెడ్డి ప్లాట్ఫామ్స్. బట్ దాన్ని మళ్ళీ సార్ ఏంటంటే 2013-14 నుంచి ఇంకా స్తబ్దుగా ఉన్నాడు, ఇంకా పార్టీ అంటే వద్దు రాజకీయాలను వదిలేసుకున్నాడు. అప్పటి నుంచి నారా లోకేష్ సార్ ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని బాగా దాన్ని ఒక లెవెల్లో తీసుకెళ్ళారు. చనిపోయినట్టు ఉన్నారు కదా ఆయన, మొన్న ఆగస్టులో కరోనా వల్ల బ్యాడ్ లక్ చనిపోయారు. నారా లోకేష్ గారిని ఎందుకు కలిసారు మొన్న? నారా లోకేష్ గారు, యా ఆ పాయింట్కి వస్తాను. నారా లోకేష్ గారిని ఏంటంటే పార్టీకి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను యాక్చువల్లీ. సో ఇప్పుడు ఏమైపోయిందంటే మా ఫాదర్ కమింగ్ టు ద పాయింట్, మా ఫాదర్ అక్కడ ఉండడం వల్ల నేను, మేమంతా మేము పార్టీలో లేం అంటే వైఎస్ఆర్కి మేము చేయలేం, మా ఫాదర్ ఉండడం వల్ల మా మీద కూడా ముద్ర వచ్చిందనమాట, వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ అని. సో నేనేంటే, నేను యాక్చువల్గా ఏంటంటే 2019లో కూడా నేను పరిటాల శ్రీరామ్కే పనిచేసిన, 2019లో మా నాన్న ఊర్లో వరకే, విలేజ్ వరకే అంతే, విలేజ్ వరకు మా ఫాదర్ సపోర్ట్ అంతే. నేను వచ్చి మన శ్రీరామ్కే చేయడం జరిగింది. మన 2019లో వెళ్ళి 1-1.5 మంత్ నేను పరిటాల శ్రీరామ్కే పనిచేసిన వెళ్ళి, అంటే పనిచేసిన అంటే నేనేమి ఇదేం కాదు, బ్యాక్గ్రౌండ్ లో అట్లా వెళ్ళి తిరగడం మన అభిమానం కొద్ది, అంతే మన అభిమానం కొద్ది. శ్రీరామ్ కొంచెం నాకు పరిచయం, సో మన అభిమానం కొద్ది బ్యాక్గ్రౌండ్ వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో తిరగడము, ఏదైనా సర్వే చేయడము, డేటా ఇన్పుట్స్ ఇవ్వడము, ఇలా ఇలా జరుగుతూ ఉందని అట్లా నా వంతు ఇది నేను పార్టీకే పనిచేసిన అనమాట 2019లో. ఇంకా అక్కడ ఎందుకు చేయలేదు అంటే, అక్కడ ఇప్పుడు మా ఫాదర్ అక్కడ ఉంటే నేను వెళ్ళి మళ్ళీ ఇటు చేయడం నాకు కూడా కొంచెం బాగుండదు కదా, చూసే వాళ్ళకి కూడా బాగుండదు. అందుకని ఇంకా మనసు చంపుకోలేక ఇంకా అటు పోలేక ఇంక ఇక్కడ చేసుకున్నాను అనమాట, ఇక్కడ శ్రీరామ్కి పని చేసుకున్నాను. ఎందుకంటే నాకు శ్రీరామ్ బాగా తెలుసు, అది శ్రీరామ్కి పని చేసుకుని ఇంకా సైలెంట్ అయిపోయినాను. ఇప్పుడు ఏమైపోయిందంటే మన ఊర్లో కూడా కొన్ని ఎలక్షన్ జరిగింది, ఊళ్ళో ఎలక్షన్ జరిగితే నేను కండక్ట్ చేసిన, కండక్ట్ అంటే మా అన్నకు సపోర్ట్ చేసిన, నేను మా అన్న నిలవన్నా సర్పంచ్ ఎలక్షన్, మా అన్న నిలవన్నాడు, ఇండిపెండెంట్గా చేసినాం, ఇండిపెండెంట్గా మా అన్న వైఫ్ చేసింది, దానికి నేను బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేసిన. సపోర్ట్ చేయడం వల్ల ఏమైందంటే, వీళ్ళు ఊర్లో ఉంటారు కదా, ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనల్ని ఏం అనలేక, మనల్ని పర్సనల్గా ఏం చేయలేక, పర్సనల్గా ఏం అనలేక ఇలాంటివన్నీ అంటిస్తుంటారు అనమాట మనకు. వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ అండము, ఇంకోటి అండము, అంటే 10 మంది జనాల్లో సెంటిమెంట్లు లేపేదాన్ని. వైఎస్ఆర్ పార్టీ తరఫు ఎవరు నిలబడలేదా? ఉన్నారు, వైఎస్ఆర్ సపరేట్ సర్పంచ్, వైఎస్ఆర్ నిలవన్నారు, టీడీపీ నిలవన్నారు, మనం ఇండిపెండెంట్గా నిలవన్నాం. వచ్చిందంటే వీళ్ళంతా వైఎస్ఆర్ సపోర్టర్స్, మా ఫాదర్ ఉండిన్నాడు కదా అది పట్టుకొని వీళ్ళంతా వైఎస్ఆర్ సపోర్ట్ అంటే అది క్లియర్ చేయడానికి వెళ్ళా. ఏందిరా బాబు ఇదంతా ఏం చెప్పారు ఆయన? చెప్పాను లోకేష్ గారికి, చెప్పా ఉన్న విషయం చెప్పా, ఇట్లానే లోకేష్ పని చేసుకోమా, పార్టీకి పని చేసుకో, బాగా కష్టపడుకున్నాడు. ఎందుకంటే నా ప్రొఫైల్ తెలుసు వాళ్ళకి, నా ప్రొఫైల్ తెలుసా మీకు? నాకు తెలుసు, కాకపోతే మేము 6-7 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ డిస్కనెక్ట్ అయినాం, గ్యాప్ వచ్చింది. గుర్తుండకపోవచ్చు వాళ్ళకి, నేను గుర్తుండకపోవచ్చు, కాకపోతే మనం రిమైండ్ చేయాలి కదా ఈ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, ఒక 6 నెలలు టచ్ లేవంటే మర్చిపోతారు. సో వెళ్ళి నా ప్రొఫైల్ ఇచ్చేసి, చూడండి సార్ ఇది నేను పనిచేశాను పార్టీకి, మా ఫాదర్ వల్ల ఇట్లా కొంచెం కొన్నాళ్ళు స్తబ్దుగా ఉన్నాము పార్టీకి, ఎటు చేయలేక నేను కూడా జాబ్ చేసుకుంటే యుఎస్లో ఉంటే నేను చేయగలిగింది ఏముంది ఇక్కడికి వచ్చి అట్లా ఉంటే ఇది అని చెప్పేసి క్లారిటీగా.
పనిచేసుకో అన్నారు. పనిచేసుకో, ఒకసారి వచ్చి కలవండమ్మా, మళ్ళా పనిచేసుకో అన్నారు. నేను కూడా మా సపోర్టర్స్ అందరినీ కలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. మండలంలో ఒక 200-300 మెంబర్స్ కలిసి వెళ్ళి మళ్ళీ కలవాలనుకుంటున్నాము. కలిసి పార్టీకి మంది ఏం లేదు, నాకు వెరీ క్లియర్, పార్టీకి సపోర్ట్ చేయాలా. పార్టీ పరిస్థితి అంటే ఇప్పుడు ఇప్పుడున్న పార్టీ పరిస్థితి బట్టి యూత్ రావాలనేది మీ ఇంటెన్షన్? ఇంటెన్షన్ ఈ మీ ఊళ్ళో బంధుల వాళ్ళు ఆల్రెడీ టీడీపీ పార్టీ తరఫున ఉద్దండలు ఉన్నారు. అక్కడ వాళ్ళని ఢీ కొట్టి నువ్వు రాజకీయంలో ఎదుగుతావా? 100% అన్న, ఎదగలిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఇప్పుడు మీరు చూడండి అన్న, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో నేను 10 ఇయర్స్ అయింది ఊరికి పోక, 10 ఇయర్స్ అయింది. మా మీద ఏవేవో ముద్రలు ఉన్నాయి, ఏవేవో ముద్రలు మా మీద ఉండే ముద్రలు చెప్తాను. ఒకటి వైఎస్ఆర్సీపీ అని ఒక ముద్ర, ఇంకొకటి ఏంటంటే బీసీఎస్సీలని ఎంకరేజ్ చేస్తాడు అని ఒక ముద్ర, అది కూడా ఉన్నాయి ఊర్లో. అంటే బీసీఎస్సీలని ఎంకరేజ్ చేస్తాడు ఊర్లలో తెలుసు. ఊర్లలో రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఏమీ చేతగాక మన మీద అనవసరమైన కామెంట్లు చేస్తూ ఉంటారు అన్నమాట. ఎస్సీలని రెచ్చగొడుతున్నాడు, బీసీలని రెచ్చగొడుతున్నాడు, ఇట్లాంటి ముద్రలు అన్ని ముద్రలు వేసి నా మీద ఎంత అసోసియేషన్ చేసినా కూడా మేము 520+ ఓట్స్ తెచ్చుకున్నాం ఊర్లో సర్పంచ్ ఎలక్షన్. సర్పంచ్ ఎలక్షన్స్లో ఏంది, ఇండిపెండెంట్గా ఏం చెప్పినాం మేము పోయి, మమ్మల్ని చూసి ఓటేయండి అని చెప్పినాం. మమ్మల్ని చూసి మమ్మల్ని నమ్మి ఓటేయండి అంటే కూడా 500 మంది ఓటేసినారు, 500 మంది+ ఓటేసినారు ఊర్లో. మీ ఊర్లో ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా? మా ఊర్లో నేను చాలామందికి ఒక 7-8 ఇయర్స్ నుంచి చాలామందికి ఫీజులు కట్టినాను, కొంతమంది ఉద్యోగాలకు హెల్ప్ చేసినాను. ఉద్యోగాల కంటే హెల్ప్ అంటే మన ఉద్యోగాలు అంటే మనం ప్లాట్ఫామ్ మనం హెల్ప్ చేస్తాం, కొంతవరకు గైడెన్స్ చేస్తాము. వాళ్ళు తెచ్చుకొని వాళ్ళే కష్టపడుకుంటారులే, కానీ మనం దాన్ని మనమే ఏదో చేసినట్లు చెప్పుకోకూడదు. గైడెన్స్ చేస్తాము అట్లా, అంటే ఒక ప్లాట్ఫామ్ ఒక పాత్ ఇస్తాము, అట్లా చేస్తాము. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాము, అది కూడా మంచిదే కదా. మంచిదే, దారి చూపించడం అలా అలా చేసుకుంటూ వస్తున్నాం అన్న. అదే కాదు, చాలామంది ఫీజులు కట్టినా, చాలామంది హెల్త్ ఇది ఉన్నప్పుడు చూపించిన, ఇప్పుడు కూడా చూపిస్తాను, చూపిస్తూ ఉంటాను, జరుగుతూనే ఉంటుంది ఆ ప్రాసెస్. మొన్న కూడా ఒక ఆమెకి నేను ఎలక్షన్ కంపెయిన్ పోయినప్పుడు ఒక ఆమెకి మాట ఇచ్చిండే, నేను మీకు చూపిస్తాను అని. హాస్పిటల్కి తీసుకొస్తే 40,000-50,000 అవుతుంది అంటే, ఇది ఆపరేషన్ చేపించారు. పేపర్లో చూసాను ట్రైసైకిల్స్ ఇచ్చా అంటే, నడవలేని వాళ్ళందరికీ నేను చెప్పిన్నాను, హామీ ఇచ్చిన్నాను ప్రచారం అప్పుడు. నేను నన్ను నాకు ఓట్లు వేసినా వేయకపోయినా, నేను గెలిచినా గెలవకపోయినా చేస్తాను మీకు అని చెప్పినా చేస్తున్నా. ఇప్పుడు మీరు గెలవలేదు కదా, అవును, గెలవకపోయినా కూడా చేశారా కార్యక్రమం? అసలు గెలవ, మీరు మండలం కాదు నాకు తెలిసి జిల్లాలో గెలవకపోయినా వారం రోజులకే వెళ్ళి నేను నా మాటకు కట్టుబడి పోయి, అంటే మనం చెప్పిన మాటకు కట్టుబడి పోయి ఎవరైనా పని చేసినారేమో చూడండి, నేను చేసిన ఓడిపోయినా పని ఓడిపోయినా వారంకే వెళ్ళి ఒక వాటర్ ప్లాంట్ వేద్దాం వేస్తా అని చెప్పా. ఒక ఎస్టీ కాలనీకి పోయి వాటర్ ప్లాంట్ వేయించాను. వాటర్ ప్లాంట్ వేయడానికి మొత్తం అంతా సాఫీ చేశాను. సాఫీ చేస్తే ఇంకా పంచాయతీ వాళ్ళు వచ్చి లేదు మేమే వేస్తాము అన్నారు. ఎందుకు మీకు పేరు వస్తుందనే? ఏమో మరి అది ఇంకా మేమే వేస్తాము. ఇవ్వండి మాకే, నేను అట్లా నేను వెరీ పాజిటివ్ పాలిటిక్స్, ఇవ్వండి ఏముంది, పంచాయతీ పంచాయతీ నిధులు ఉంటాయి, ఇవ్వండి ఎవరి కోరిక జనాలకే యూజ్ అవుతాయి. నేను ఇంకోటి చేస్తా, ఇంకోటి వెళ్ళి చేస్తా, చేస్తున్నా, ప్లాన్ చేస్తున్నా, ఒకటి పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా త్వరలో మీ ఊర్లో. మా ఊర్లో ఏం చెప్పకూడదా? ఏం చెప్పచ్చు, ఏం దాంట్లో ఏం, ఇప్పుడు ఒక 15-20 మెంబర్స్ పిల్లలకి ఎడ్యుకేషన్కి ప్లాన్ చేస్తున్నాం కంటిన్యూగా, ఇంకా వాళ్ళని మేమే మీరే ముందు అడాప్ట్ లాగా చేసుకొని చేసుకొని చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. మా ఫాలోయర్స్ మాతో తిరిగిన వాళ్ళకి అందరికీ, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా నేను బాగా కష్టపడుతున్నా, అది విల్ మేక్ ఇట్ సక్సెస్. అంటే మా ఊర్లో ఒక 30-40 మందిని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చేసి వాళ్ళందరికీ ఏదైనా కుట్టు మిషన్లు కానీ లేదంటే ఏదన్నా చిన్నపిల్లల బొమ్మల తయారీకి ఇది కానీ, నేను ఐఎమ్ ప్లానింగ్ అనమాట, మాట్లాడుతున్నా ఇప్పుడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఒకటి ప్లాన్ చేస్తున్నా. ఆల్రెడీ ఒక 5-6 ఇండస్ట్రీస్తో మాట్లాడాను. ఇప్పుడు నేను యుఎస్కి వెళ్తాను, త్వరలో యుఎస్కి వెళ్తాను, వెళ్తే కూడా అక్కడ కూడా కొంచెం ప్లానింగ్ చేస్తాను, ఒక డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుంటున్నా. మన వాళ్ళు ఉంటారు కదా, అనంతపూర్ వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళి వాళ్ళకి మనం రిప్రజెంటేషన్ ఇద్దాం. నేను చెప్పా కదా అందరికీ చేయాలనే మైండ్ సెట్ ఉంటుంది, కానీ తట్టి లేపాల మనం, వెళ్ళి ఇద్దానా. నేను ఇప్పుడు వాళ్ళు నన్ను అడుగుతాను నువ్వేం చేసినావని, నేను ఆల్రెడీ చేస్తున్నా, నేను అంటే నేను చేసిన ఉన్నాయి కదా, నేను ఇది నేను చేస్తున్నాను, మీరు కూడా ఏదైనా హెల్ప్ చేస్తే ఇంకా ఒకటి ఏదైనా చేద్దామని మా మండలం వరకు, మా ఊరు మా మండలం వరకు ప్రజెంట్ అనమాట, మా ఊరు పైలట్ లాగా తీసుకొని మండలంకి ఏదైనా చేద్దామని ట్రై చేస్తున్నా. 100% 1-2 ఇయర్స్లో ఇండస్ట్రీ తీసుకొస్తా మీ ఊర్లో. మా ఊర్లో ఇప్పుడు మీ ఊర్లో రాజకీయంగా యాలం బ్రదర్స్కి మీకు బాగా ఈ ఎలక్షన్ అప్పటి నుంచి పచ్చగడ్డి వేస్తే బొగ్గం అనే అంత ఏమి లేదన్నా. ఏమో ఇప్పుడు మధ్యలో వాళ్ళు పుట్టించేటవి అవన్నీ, ఇప్పుడు రాజకీయంగా వాళ్ళ స్టెప్ వాళ్ళది, నా స్టెప్ నాది. నేను వాళ్ళని వాళ్ళతో సపరేట్ అయ్యి 12 ఇయర్స్ అయింది, 11-12 ఇయర్స్ నుంచి నేను వాళ్ళతో. 2008 నేను ఎండ్ పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడే నాకు వాళ్ళకు భేదాభిప్రాయాలు వచ్చినాయి అనమాట. భేదాభిప్రాయాలు అంటే ఉంటాయి కదా, ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు నీ అభిప్రాయం నాకు సెట్ కాదు, నా అభిప్రాయం నీకు సెట్, అందుకని వాళ్ళతో నేను దూరంగా ఉన్నా.
మేమేం గొడవల వల్ల ఏం కొట్లాడుకోలేం గొడవలు వాళ్ళ పని వాళ్ళది నా పని నాది ఆలం బ్రదర్స్ అంటే అందరూ కాదన్న దాంట్లో మహా సపోర్టర్స్ అంటే మాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు 100% ఉన్నారు మాకు కొంచెం వెనకల నుండి గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు సపోర్టర్స్ ఉన్నారు అట్లేం ఇబ్బంది లేదు ఇప్పుడు మా పెద్ద మామ ఉన్నాడు ఆయన మాకు ఎప్పుడు అంటే ఏం గొడవలు వాడు అదేం చెప్పరు కానీ బట్ ఏం నీట్గా చేసుకోండప్ప ఏదైనా జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తారు మళ్ళీ ఏం గొడవలు చేసుకోకుండా చేసుకోండప్ప నీట్గా చేసుకోండి ఉన్నారు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కంటిన్యూ బ్యాలెన్స్ చేసుకుంటా పొలిటిక్స్ అక్కడ రాజకీయంగా గ్యాప్ లేదు కదా ఇప్పుడు నార్పులో వైఎస్ఆర్సీపీకి మంచి మంచి నాయకులు ఉన్నారు ఎప్పటి నుంచో టీడీపీకి ఆలం బ్రదర్స్ అంటే నార్పులో కంచుకోవటం మాదిరి ఉంది ఇప్పుడు ఈ గ్యాప్ లేనప్పుడు ఈ రాజకీయ శూన్యత అయితే లేదు నేను ఏ విధంగా శూన్యత లేకపోతే నార్పుల హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 500 ఓట్లు వచ్చినాయి 14,000 మండల హెడ్ క్వార్టర్ లో 500 ఓట్లు వచ్చినాయి టీడీపీకి 14,000 ఓట్లు ఉంటే 500 ఓట్లు వచ్చినాయి అంటే మీరు ఆ భర్తీని ఫుల్ఫిల్ అంటే పార్టీకి కార్యకర్తలు ఉన్నారన్న పార్టీకి కార్యకర్తలు ఉన్నారు కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు అన్నమాట కార్యకర్తలు భయంకరంగా ఉన్నారు పార్టీకి కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనంతపురం లో ఒక వార్డు 35వ వార్డు ఈ టీడీపీ అభ్యర్థి అపక్కకి వెళ్ళిపోయినాడు వైఎస్ఆర్ లకు జాయిన్ అయిపోయి మీరు అంత వైఎస్ఆర్ కి ఏంటన్నా కూడా 600 ఓట్లు పడినాయి 2,000 2,500 600 ఓట్లు పడినాయి టీడీపీకి అంటే అభ్యర్థి లేకపోయినా కూడా టీడీపీ పార్టీకి బలంగా ఉంది కార్యకర్తలు బలంగా ఉన్నారు కానీ చెప్తున్నలే కొన్ని కారణాల వల్ల కొన్ని యూత్ ని ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నార్పల్ మండలంలో ఈ ఎవరైతే లీడర్స్ ఉన్నారో యూత్ ని ఎంకరేజ్ చేయట్లేదు అనమాట సో అక్కడ కూడా కొంచెం పెద్ద గ్యాప్ ఏర్పడిందని నా ఒపీనియన్ సో చూద్దాం ఇప్పుడు మొన్న పవన్ రెడ్డి అన్న కూడా పిలిచాడు మాట్లాడాడు పవన్ రెడ్డి అన్న కూడా కొంచెం యూత్ రావాలమ్మా పాలిటిక్స్ లోకి కొంచెం మీరు కష్టపడాలా పార్టీ కోసం అని చెప్పాడు ఆయన కూడా కొంచెం బాగా అంటే ఇన్స్పైర్ చేశాను నన్ను ఏం లేదన్నా అన్నతో పాపం 2-3 సార్లు కలిసి అంతే వీళ్ళంతా ఎందు అనుకుంటూ అంటారు కానీ బయట వాళ్ళకి ఏంది లేదు పాపం అన్నను ఒకసారి పెళ్లిలో కలిసి ఎవరు ఇట్లా బాగా చేస్తా ఉంటాడు అంటేనే అన్న అరే నువ్వు రా ఒకసారి నీ ఎట్లా వాళ్ళు రావాలన్నాడు పోయినా పిలిస్తే పోయినా మళ్ళీ ఒకసారి పోయినా దీని తర్వాత కొంచెం బాగా పని చేయమా కొంచెం పార్టీకి పని చేయి నీ ట్రాక్ రికార్డు ఉంది పార్టీకి పని చేయి నీకు ఏదైనా కావాలంటే మేము బ్యాక్ చేస్తాము హెల్ప్ చేస్తాము అన్ని విధాలుగా అన్ని మర్చిపోయి అందరితో కలిసిపోయి పార్టీకి పనిచేయి అన్నాడు పవన్ రెడ్డితో పాటు అనంతపురం జిల్లా రాజకీయంగా ఇప్పుడు ఈ మధ్యలో శ్రావణి గారిని కలుస్తున్నాను మా ఇప్పుడు మాకేంటి మా అసెంబ్లీ మా పార్లమెంట్ మాకు ఇంపార్టెంట్ వాళ్ళని కలుస్తున్నా ఇద్దరిని వాళ్ళని కలిసి ఎందుకంటే వాళ్ళతోనే కదా నేను పని చేయాల్సింది సో ఆమెను కూడా కలిశాను ఆమె కూడా మన నారా లోకేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఉండింది అక్కడే ఉండింది మేము యాక్చువల్లీ మేమంతకు మేము వెళ్ళాము అప్పుడు ఆమె కూడా ఉండింది వాళ్ళు తీసుకెళ్ళిన అక్కడ ఉన్నారు తీసుకెళ్ళి పాపం పరిచయం చేసి బాగా చెప్పారు ఆమె కూడా ఇట్లా బాగా చేశారు ఇంతకుముందు పార్టీకి ఎంకరేజ్ చేయండి సార్ అని చెప్పారు ఆయన కూడా బాగా పాజిటివ్గా తీసుకున్నాడు యా అది సో శ్రావణి గారు తర్వాత లోకేష్ గారు నాకు ఈవెన్ శ్రీరామ్తో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి బట్ ఏంటంటే ఇప్పుడు సపరేట్ అయిపోతుంది హిందూ ఇప్పుడు సపరేట్ అయిపోయాయి అనంతపురం సపరేట్ అయిపోయాయి ఈ రాజకీయం కాకుండా ఇంకా ఏమైనా సేవా కార్యక్రమం భవిష్యత్తులో మీ మండలంలోనేనా లేకపోతే ఇంకేమైనా విస్తరించే అవకాశం విస్తరిస్తానన్న ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా నాకంటూ కొన్ని అంబిషన్స్ ఉన్నాయి అంటే మండలం వరకు కొన్ని ఏదో పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక ఇండస్ట్రీ తీసుకురావాలా ఫస్ట్ మీ ఊరు మన ఊరు ఫస్ట్ ఒక ఇండస్ట్రీ తీసుకురావాలా ఊర్లో ఉన్న వాళ్ళని కొంచెం ఎడ్యుకేషన్ వైపు తీసుకెళ్లాలా కొంచెం జాబ్స్ వైపు తీసుకెళ్లాలా చదువుకొని ఆపేసిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా చూడాలా అనేది మీద కొంచెం దృష్టి పెట్టిన దాని మీదే నా ఫోకస్ వేరే దాని మీద ఏం లేదు క్లారిటీగా వేరే రాజకీయాల మీద ఇప్పుడు ఫోకస్ లేదన్నమాట ఎందుకు అంటే అది మనం ఒక్కసారి చేయగలిగినామంటే చాలా మందికి మనం నమ్మకం కలిగించగలుగుతాం మండలం అంతా నమ్మకం కలిగించగలుగుతాం ఇట్లా వాడు ఉంటే మనకు ఏదన్నా చేస్తాడు ఎందుకంటే నా బాధ ఏంటంటే కండలు అదే యోధులు ఉన్నారు కానీ రాజకీయ నాయకులు ఏమీ చేయలేకపోతున్నారు అంటే ఎంతసేపు వాళ్ళ స్వార్థమే వాళ్ళ వర్కులు వాళ్ళ లైఫ్లు వాళ్ళ ఫ్యామిలీలు తప్పితే జనాల గురించి ఆలోచించేవాడే లేడు నార్పల మండలము అసలు ఎంత కమర్షియల్ ఇదైందంటే అంటే ఫోర్ మీరు తెలుసారు కదా ఫోర్ లైన్ 4 కూడలి అసలు ఎవరికి లేని అడ్వాంటేజ్ ఉంది నార్పల అక్కడ మీకు 1 సెంట్ కోటిన్నర పోయింది మన నార్పల్లో 1 సెంట్ కోటిన్నర పోయింది మీరు కనుక్కోండి అంటే అంత ఇది ఉందన్నమాట అంటే అంత డెవలప్మెంట్ అవుతుంది
కానీ బ్యాక్వర్డ్ ఉంది, భయంకరమైన బ్యాక్వర్డ్ ఉంది. ఏదన్నా తీసుకొచ్చి కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కొంచెం డెవలప్ చేయగలిగితే నార్పల్ బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు తాడిపత్రి ఎట్లా తయారైంది మీరు చూసారు, ధర్మవరం ఎట్లా తయారైంది, హిందూపూర్ ఎట్లా తయారైంది, అట్లా నార్పల్ని కూడా తయారు చేయొచ్చు. సో నా వంతు ప్రయత్నం అయితే నేను కొంచెం ఇండస్ట్రియలిస్ట్ని కలుస్తున్నా, ఒక 50-60 మందిని యుఎస్లో కూడా కలుస్తా. అందుకే మీకు అందరికీ మీడియా ముఖంగానే చెప్తా, అంటే వెళ్ళినవన్నీ నేను ఫోటోస్ అన్ని పెడతాను కదా మీకు తెలుస్తుంది, వెళ్ళి ట్రై చేస్తా. నా వంతు ప్రయత్నం అయితే 100% చేస్తా. అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది నా చేతిలో ఉండదు, కానీ బట్ 100% చేస్తా. శివ గారు ఈ రాజకీయాల్లో ఒకే ఫ్యామిలీలో, అంటే మీ నాన్నగారు ఏమో వైసీపీ, మీరు టీడీపీ, ఏ విధంగా నెగ్గుకురాగలుగుతారు? మంచి ప్రశ్న అన్న. మా ఫాదరు ఈ ప్రెసిడెంట్ ఎలక్షన్ మా ఫాదర్కి సపోర్ట్ చేసినప్పుడే నేను హామీ తీసుకున్నాను మా ఫాదర్తో, ఇంకా మీరు ఏ పార్టీలో ఉండకూడదు, అట్లయితేనే నేను ఊర్లో వరకు మీకు సపోర్ట్ చేస్తానంటే మా ఫాదర్ కూడా ఇంకా రాజకీయాలు విరమించుకున్నాడు. మా ఫాదర్ చెప్పేశాడు, నాకు ప్రామిస్ చేసేసాడు, ఇంకా రాజకీయాలు నాకు సంబంధం లేదు, నేను ఏ పార్టీకి కూడా ఇంకా చేయను, లోకల్గా ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇంకా నేను పట్టించుకోను అని చెప్పి మా ఫాదర్ పూర్తిగా నాకు హామీ ఇచ్చిన తర్వాతే నేను ఇంకా మన ఫ్రీగా ఇంకా ఫ్రీ మైండెడ్తో ఇంకా తెలుగుదేశం అంటే మళ్ళా నా పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ వైపే నా పైన. మీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక రాజకీయం చేస్తున్నారు, రాజకీయమా సేవ అంటే మీరు దేనికి ఓటేస్తారు? సేవా కార్యక్రమాలు మూడేళ్ళు స్టార్ట్ చేయకముందు అయితే రాజకీయమే అంటుంటే, ఇప్పుడైతే సేవ అని చెప్తా, 100% సేవ అని చెప్తా. ఏం రాజకీయం ఎందుకంటే, అంటే అట్లా కాదన్న, ఇప్పుడు ఒక్కసారి ఆ ఫీల్, ఆ సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఆ లబ్ధి పొందిన వాళ్ళు మనకు మీద చూపించే ఏదైతే అఫెక్షన్ ఉంటుందో ఆ ఫీల్ ఒక్కసారి మనము అది పొందిన ఆ అనుభూతి పొందిన తర్వాత దాన్ని వదులుకోలేం. సేవన రాజకీయం అంటే సేవే, రాజకీయం కూడా నాకు ప్యాషనే, కానీ రెండు దాంట్ల మధ్య నువ్వు ఏది బ్యాలెన్స్ చేసుకుంటావు, ఏది కావాలి నీకంటే సేవే అని చెప్తా. ఈ సేవా కార్యక్రమాలు చేసినప్పుడు కొంతమంది మీకు తారసపడి ఉంటారు, అయ్యా నీ వల్ల ఈ లబ్ధి పొందినావు నువ్వు ఇది చేసినావని, వాళ్ళు అట్లా వాళ్ళ మాటల్లో చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మంచి అనుభూతి ఉంటుంది అన్న, ఇంకా 10 మందికి చేయాలా, ఇంకా 10 మందిని మోటివేట్ చేయాలా. అంటే మనము ఇప్పుడు ఏంటంటే వ్యవస్థ కాదు, మనం వ్యక్తి, మనకు ఉన్న పరిధిలో చేస్తూ ఉంటాము. సో మనకైతే ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే ఇంకా చాలామందికి చేయాలా మనము, ఇట్లా ఎంతమందికి చేస్తే ఎంత బాగుంటుంది, ఎంతమంది నీడీ పీపుల్ ఉన్నారు, ఇట్లా మనం ఎంతమందికి చేయొచ్చు అనే ఈ దీని నుంచే మనకి ఇది కూడా పుట్టిండేది. ఏది మనం రాజకీయంగా కానీ ఇంకోదా కానీ మనం ఎదిగితే ఇంకా 10 మందికి మనం హెల్ప్ చేయొచ్చు, ఆ ప్లాట్ఫామ్ని యూస్ చేసుకొని ఇంకా 10 మందికి హెల్ప్ చేయొచ్చు అనేది ఈ ఉద్దేశం, తప్పితే ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ఆర్థిక వనరులు ఇంకేమైనా సమకూర్చుకునే అవకాశం ఉందా మీ మిత్ర? రీసెంట్గా మీటింగ్ ఏర్పాటు చేసినాము, నిన్న మొన్న కూడా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మాట్లాడుతున్నా, అందరూ కూడా బాగా సహకరిస్తాం, నీకు ఇయర్లీ కూడా ఏం కావాలో చెప్పు చేస్తామని వాళ్ళే ముందుకు వస్తున్నారు. ఎందుకంటే నేను చేస్తున్నాను కదా కష్టం, నా కష్టాన్ని చూసినారు. ఇప్పుడు నేను చేయకోకుండా చెప్తా ఉంటే చేయండి అని చెప్తే వాళ్ళ నంబర్ కానీ నేను అంతగా చేస్తున్నాను కదా, నేను ఈ రాజకీయంలో ఉన్నా ఇంకో దాంట్లో ఉన్నా నా సేవా కార్యక్రమాలు అయితే నేను కంటిన్యూ చేసుకుంటున్నాను కదా. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు, చేస్తాం అందరం కలిసి. విద్యాభ్యాసము అంతా ఎక్కడ సాగింది? నేను 3rd క్లాస్ వరకు ఊర్లో చదువుకున్నాను, పల్లెటూరులో 3rd క్లాస్ వరకు పల్లెటూరులో చదువుకున్నాను తెలుగు మీడియం. తర్వాత అనంతపూర్లో చదువుకున్నాను, సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్లో 8th వరకు. 9th 10th రాజంపేటలో చదువుకున్నాను, మా బంధువులు ఉంటే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది రాజంపేట. తర్వాత ఇంటర్మీడియట్ తాడిపత్రి, మన భాస్కర్ రెడ్డి సార్ ఉంటుంది, సివి రామన్ భాస్కర్ రెడ్డి సార్, వాళ్ళ దాంట్లో చదువుకున్నాను. ఇంకా బీటెక్ ఎస్కేడి ఇంజనీరింగ్ కాలేజ్, మన గుత్తి ఇంటర్ వాళ్ళది ఉంటుంది కదా రామయ్య అంకుల్, అది గుత్తి ఎస్కేడి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మీద చేశాను. 2006కి కంప్లీట్ అయిపోయింది నా బీటెక్. తర్వాత ఇంకా 2006 డిసెంబర్కి అంతా ఉద్యోగం తెచ్చుకున్నాను, నేను జాబ్లోకి వెళ్ళిపోయినాను. పూణేకి వెళ్ళి నేనే ఓన్గా కష్టపడి ఇక్కడ ఏదో కోర్స్ నేర్చుకొని పూనాకి వెళ్ళిపోయి పూనాలో అలా తిరిగి తెచ్చుకున్నాను కష్టపడి. పూనా ముంబై అలా అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం రోజు ఇంటర్వ్యూస్, అది అక్కడ తెచ్చుకొని తర్వాత అక్కడికే ఒక 5-6 మెంబర్స్ ఫ్రెండ్స్ని తీసుకుపోయి అక్కడ వాళ్ళకి మళ్ళీ జాబ్లు ఇప్పించుకున్నాను. అక్కడ అనంతపురం జిల్లా వల్ల అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ జాబ్లు ఇప్పించి మళ్ళీ అక్కడికి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లో దగ్గర 2008-12 ఉన్నాను, నా 4-5 ఇయర్స్ ఉన్నా హైదరాబాద్లో. అప్పుడు బాగా పార్టీకి కనెక్ట్ అయినా, అప్పుడు రోజు పార్టీ ఆఫీస్కి వెళ్ళేవాడి, డైలీ వెళ్ళేవాడి పార్టీ ఆఫీస్కి, మా ఆఫీస్ పక్కనే అనమాట, డైలీ మధ్యాహ్నం భోజనం ఆడే వెళ్ళి పార్టీ ఆఫీస్లో భోజనం చేసేలా ఉండేవాడు. అట్లా చేసేవాడిని. అట్లా రాజకీయాలు లేక అదొక స్టెప్ అట్లా వెళ్ళింది అది. అక్కడ ఇన్ఫ్లు అక్కడ కొంచెం ఇదైపోయినాను పార్టీ పట్ల.
సో అట్లా జాబ్ చేసుకుంటూ మళ్ళా మళ్ళా బెంగళూరుకి రావాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత సింగపూర్లో పనిచేసిన, దుబాయ్లో పనిచేసిన, యుఎస్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు కరెంట్ యుఎస్లోనే పనిచేస్తాను. ప్రజెంట్ యుఎస్ ఎంప్లాయీ నేను. కరెంట్ యుఎస్ ఎంప్లాయీ. సో మీ భవిష్యత్ కార్యాచరణ ఏం లేదన్న. భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఫస్ట్ కెరియర్ సెట్ చేసుకోవాలి. కెరియర్ ఇన్ ద సెన్స్ నేనేంటంటే మేము ఏదన్నా ఒక కంపెనీలాగా ఎస్టాబ్లిష్ చేయాలని ట్రై చేస్తున్నాం. యుఎస్లో యాక్చువల్లీ వేరే సార్ వాళ్ళు ఏం చేశారంటే ఇన్వెస్ట్ చేశారు. నేను కంపెనీని కొంచెం డెవలప్ చేస్తాననే ఉద్దేశంతో కొంచెం ఇన్వెస్ట్ చేసినారు. సో వాళ్ళతో కలిసి పనిచేస్తున్నాను. సో ఫ్యూచర్లో దాన్ని డెవలప్ చేసి బాగా ఒక మంచి వృద్ధిలోకి తీసుకొచ్చి కంపెనీని, సో నేను అనంతపూర్కు అలా తీసుకురావాలనే ఒక ప్లాన్ ఉంది. ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా మనం అనంతపూర్కి తీసుకొచ్చి అనే ప్లాన్ ఉంది. అది నాకు తెలియదు సక్సెస్ అవుతుంది. నేను మీకు చెప్పాను కదా అది మన చేతిలో, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో ఉండదు. కాకపోతే మన ప్రయత్నం మనం చేస్తాము. ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, మనం అంతా జీరో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకు తెలియదు ఏమవుతుందని. బట్ కొంచెం నమ్మకం కలిగించగలిగినాము, చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో చాలా మన వాళ్ళకి 10-20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన మన ఆఫీస్లో, మన అనంతపూర్ వాళ్ళకి, మన వాళ్ళకే ఇచ్చిన. ఇప్పుడు కరెంట్ కూడా ఎంప్లాయ్మెంట్. అట్లా రేపొద్దున మనం కంపెనీనే ఎందుకు తేలేమో అనే ఒక ఇది ఉంది. అదొకటి. తర్వాత సేవా దృక్పథం తీసుకుంటే సేవ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతమందికి వీలైతే అంతమందికి హెల్ప్ చేయాలి. నేను చెప్పాను కదా కొంచెం ఇండస్ట్రీ క్రియేట్ చేయాలి. తర్వాత ఇండస్ట్రీ క్రియేట్ చేయాలంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మన ట్రస్ట్ ద్వారా కొంతమందిని ఇన్వైట్ చేసి, ఇండస్ట్రియలిస్ట్ని కొంతమందికి లబ్ధి పొందేసి ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేసి చదువు చెప్పించాలి. హెల్త్ పరంగా కూడా హెల్త్ క్యాంప్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాను. మా మదర్ చనిపోయిన రోజుంది May 28, హెల్త్ క్యాంప్ ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడ చేస్తున్నారు నార్పల్ కానీ బొందలవాడ కానీ ప్లాన్ చేస్తున్నాను హెల్త్ క్యాంప్. అట్లా పూర్తి ఫోకస్ ఏంటంటే ఎడ్యుకేషను, ఏదన్నా ఎంపవర్మెంట్, తర్వాత హెల్త్, వాటి మీదే అనమాట నా ఫోకస్. ఇంకా పొలిటికల్గా అయితే నా జర్నీ ఇంకా కంటిన్యూగా ఉంటుంది అనమాట టీడీపీతో. ఈ మూడు బ్యాలెన్స్ చేసుకోవాలి, కెరియరు, నా సేవా కార్యక్రమాలు, నా సోషల్ వర్క్, నా రాజకీయాలు. ఈ మూడు నేను కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకొని వస్తున్నా. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంటుంది, డౌన్ అవుతూ ఉంటాయి. దీనివల్ల నేను అప్ వర్క్లో బిజీ అయిపోయినాం అనుకోండి, ఇది డౌన్ అవుతాను. ఈ కార్యక్రమాల వల్ల మీ ఫ్యామిలీ లైఫ్కి ఇబ్బంది కదా, ఈ ఆర్థిక వనరులు ఖర్చులు చేస్తున్నారు ఇంట్లో, మీ వైఫ్ కావచ్చు లేకపోతే మీ తల్లిదండ్రులు కావచ్చు. లేదా నా బ్యాలెన్స్ చేసుకుంటాను. మా ఫాదర్ అయితే వార్న్ చేస్తూ ఉంటాడు జాగ్రత్త జాగ్రత్త అని. నా వైఫ్ అయితే డబ్బుల గురించి ఏం మాట్లాడరు, కానీ నా వైఫ్ అయితే హెల్త్ బాగా చూసుకో అని చెప్తుంది. హెల్త్ బాగా చూసుకో చాలు అని చెప్తుంది. ఇంకా మా బ్రదర్ కూడా కేర్ చేస్తాడు బాగా. అంటే మా బ్రదర్, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను. బ్రదర్ ఏం చేస్తారు? మా బ్రదర్ కూడా సాఫ్ట్వేర్. ఓన్ బ్రదరా? ఓన్ బ్రదర్ సాఫ్ట్వేర్. ఎంత ఇద్దరా మీరు? మేమిద్దరం. కానీ మేము కజిన్స్ అంతా 7 మంది, మేము కంబైన్డ్ ఫ్యామిలీ, 7 మంది ఉంటాం మేము కజిన్స్ అన్నదమ్ములం. సో అందరం బాగా పర్లేదు, జాబ్స్లో ఉన్నాము. కొంతమంది వ్యవసాయం చేసుకుంటారు, కొంతమంది ఏదో బిజినెస్ చేసుకుంటారు. అంతా కంబైన్డ్ బాగానే ఉంటాం మేము, అంతా బాగుంటాము. ఒకరికొకరు మంచి కోఆర్డినేషన్ ఉంది, సపోర్ట్ కోఆర్డినేషన్ ఉందన్నమాట. అలా చేసుకుంటాం. మోర్ దాన్ దట్ ఏంటంటే నాకు నా ఫ్రెండ్స్ ఏంటంటే మోర్ దాన్ ఫ్యామిలీ అన్నట్లు నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, 10-20 మెంబర్స్ ఉన్నారు, 20-25 ఉన్నారులేండి, చాలా సపోర్ట్ చేస్తారు. ఏ విషయంలోనైనా కూడా ఇంకా వాళ్ళు బ్లడ్ పెట్టి పనిచేస్తారు. నా అంటే ఇంకా నాదంటే చాలా, అంతే ఇంకా బ్లడ్ పెట్టి పనిచేస్తారు. అట్లా ఉన్నారు నాకు ఫ్రెండ్స్. అది ఉంది కాబట్టి నేను వెళ్తాను ముందరికి. అంత సపోర్ట్ లేకపోతే ఒకరిని ఏం చేయలేను ప్రతి విషయంలో. ఇప్పటివరకు అయితే ఓన్ మనీని ఖర్చు చేస్తారు. ఓన్ మనీని అంటే భవిష్యత్తులో సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందా వీళ్ళందరూ? ఉంటుందన్న, డెఫినెట్గా తీసుకుంటాను. నా ఫ్రెండ్స్తో నేను ఎందుకు తీసుకుని సపోర్ట్? నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేము, మా ఇష్టం, మేమేమైనా చేసుకుంటాం. బయట సంపాదించుకుంటాను, వీటికి వచ్చి మేము ఖర్చు పెడతాం. మేమేమి జలసాలు చేయట్లే, ఎవరికేమి మనమేమి ఎగుళ్ళాడు మందు తాగని ఎగుళ్ళాడనిలా ఇంకోటి చేయడం లేదు. అంటే గుర్తు అలవాటు ఏమైనా ఉందా? లేదు లేదన్న. చాలా మంది సాఫ్ట్వేర్లు మందు తాగే అలవాట్లు ఉన్నదన్న మా ఫ్రెండ్స్ చాలా మందికి ఉంది. అదేం అంటే దాన్నేం నేను బ్యాడ్గా తీసుకొని కానీ వాళ్ళు లిమిట్గా ఇచ్చింది. బట్ నాకైతే నాకు లేదు. ఏదన్నా లిమిట్గా తీసుకుంటే ఏదైనా ఏం దాని గురించి ఏం పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. లిమిట్ ఉంటే వరి కావాల్సిన అవసరం. అట్లా ఆ ఒపీనియన్తో ఉంటాను. శివగారు, ఈ మధ్య కాలంలో మీరు నార్పల్ మండలంలో ఎందుకంటే బాగా తిరుగుతున్నారు, ఈ సమస్యలు కరోనా వచ్చినప్పటి నుంచి కానీ చాలా సమస్యలు గుర్తించింటారు, వాటికి ఏ విధంగా పరిష్కారం చేస్తే బాగుంటుంది అని ఒక మైండ్లో ఒక ఆలోచన కూడా ఉండింటుంది. అలాంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా? ఉన్నాయన్న, సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ఈ మధ్యలో చెప్పాను కదా బొందలవాడలో కొన్ని సమస్యలు, వాటర్ కానీ అవి గుర్తించినాను. గుర్తిస్తే ఈ మధ్యలో ఏం చేశానంటే వాటర్ సమస్య ఉంటే సాయిబాబా వాళ్ళకి నేను వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాను. జస్ట్ ఇట్లా వాటర్ సమస్య ఉంది, కొంచెం పైప్ లైన్ చేయండి.
ఊర్లో అంతా పైప్ లైన్ ఉంది, ఓసీ కాలనీ బీసీ కాలనీకి అంతా ఎస్టీ కాలనీకి కూడా పైప్ లైన్ చేస్తే వాళ్ళు వచ్చి పైప్ లైన్ మార్క్ చేసుకున్నారు. ఆ మరుసటి రోజు పంపం సాహెబ్ వాళ్ళు మార్క్ చేసుకున్నారు, కానీ మా పంచాయతీ వాళ్ళు అడ్డు అన్నారనమాట. ఎందుకులే అంటే అడ్డు అన్నారు, దాని మీద పనిచేస్తున్నా, దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అన్న మళ్ళీ ఎంపీడీ వన్ కలిసి వచ్చాను. మీరన్నా ఏపించండి, సాయిబాబా వాళ్ళనన్నా ఏపించమనండి, కానీ అడ్డం పడద్దండి. ఎందుకంటే పాపం వాళ్ళకు వాటర్ కావాలి కదా, బేసిక్ ఎస్టీ వాళ్ళు వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు, పాపం వాళ్ళు నలిగిపోతూ ఉంటారు, మన మధ్యలో నలిగిపోతూ ఉంటారు. ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఏ చేయడం వల్ల ఏమవుతుందంటే అట్లా వాళ్ళు నలిగిపోతారు అనమాట. అదొక సమస్య ఉంది, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. నిన్న కూడా సార్ని వెళ్ళి మన సాయిబాబా సార్ నిన్నే కలిశాను, నిన్న వెళ్ళి కలిసి వచ్చాను, చెప్పి వచ్చాను సార్ ఏదో ఒకటి చేయండి, నేనే ఖర్చు పెట్టుకుంటాను, నా ట్రస్ట్ నుంచే ఖర్చు పెట్టుకుంటే ఎంతైనా కానీ అదొక్కటి చేయండి, లేదంటే పంచాయతీ వాళ్ళని చేయండి. ఎందుకంటే ఎండాకాలం కదా, దాన్ని డిలే చేసేకలేదు. ఆల్రెడీ వాళ్ళకున్న ఒక బోర్కి వాటర్ తగ్గిపోయినాయి, అదొకటి చెప్పు వచ్చింది నా సార్కి సమస్య. ఇంకా నార్పల్లో చూస్తే బస్ షెల్టర్, అంత పెద్ద నార్పల కొత్త బస్ స్టాండ్ క్లోజ్ అయిపోయింది. ఆ కొత్త బస్ స్టాండ్ చూస్తే అది ఎట్లా తయారైపోయిందంటే అట్లా తయారైపోయింది. పాత బస్ స్టాండ్ చూస్తే అక్కడ పెద్ద పెద్ద గుంతలు తోగినారు, అవి పని జరుగుతుందో లేదో నాకు తెలియదు. బస్ స్టాండ్లో అయితే కనీసం ఎప్పుడు 200-300 మంది ఉంటారు ముసలిళ్ళు, ఆ ఎండకి కనీసం బస్ షెల్టర్ లేదు. నేను ఎంఆర్ఓసారికి పోయి చెప్పిన, బస్ షెల్టర్ కూడా లేదు సార్, మీరన్నా చేయించండి, మాకన్నా అవకాశం ఏంటి, నా ట్రస్ట్ ద్వారా ఎంత ఖర్చు అయినా నేను బస్ షెల్టర్ చేస్తాను అని చెప్పాను. ఎంఆర్ఓ సార్ చెప్తామా నీకు అన్నారు. బాగా స్పందించినాడు ఎంఆర్ఓ సార్, ఎంఆర్ఓ సార్ ఎంపీడీ వాళ్ళు బాగానే పాపం స్పందిస్తారు ఏదైనా అంటే మంచోళ్ళు బాగా. సో అది చెప్పి వచ్చినాను ఒకటి, అది ఒకటి. తర్వాత లైబ్రరీ మీద కూడా ఫైట్ చేయాలి. లైబ్రరీ మీద ఇంతకుముందు కూడా టీడీపీ గవర్నమెంట్లో కూడా ఫైట్ చేసిన, లైబ్రరీ మీద ఇప్పుడు కాదు, నేను అదే చెప్తున్నా. టీడీపీ గవర్నమెంట్లో కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చిన, మీరు లైబ్రరీ చేయండి, అంత పెద్ద నారపల ఇంతమంది. మరి మీ గవర్నమెంట్లో మీరు ఎందుకు చేయించలేకపోయినారు? అప్పుడు నేను చెప్పాను కదా, అప్పుడు నేను స్తబ్దుగా ఉన్నా నేను చెప్పా, చెప్పే చెప్పు వచ్చిన. గౌస్ అన్నకి కలిసేసి అన్న చేయండి అన్న, కొన్ని పరిచయం ఉంటే చేయండి అన్న చెప్పి చేస్తాలేమో అన్నాడు. కాకపోతే కొన్ని రాజకీయాలు అక్కడ ఏదో ఆ ల్యాండ్ అది ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మీద కొంచెం ఏదో సంథింగ్ ఏదో రాజకీయాలు ఉన్నాయని నేను విన్నా, నాకు తెలియదు. బట్ అదైతే సేఫ్గానే ఉంది ల్యాండ్ అక్కడ. ఇప్పుడు కూడా చెప్పాలనుకుంటున్నాం వేయండి అక్కడ లైబ్రరీ అని. అది ఏదో లైబ్రరీ వేస్తే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు పిల్లలు, చాలామంది ఇండ్లలో కూర్చున్నారు, ఏదో చదువుకుంటారు, ఏదో కెరియర్ పాడు చేసుకుని. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక 3-4 నెలలు ఇంట్లో కూర్చున్నారంటే కెరియర్ పాడు చేసేసుకుంటారు. ఇంకా ఏదో ఒక ఊర్లో ఏదో బోరు మోటార్ ఏదో రిపేర్ వచ్చింటే అని ఒకసారి పేపర్లో చూశాను. అది మొన్న పులసనాథలు అని ఒక ఊర్లో బోర్ వేపించానన్న, బోరు మోటార్ బిగించాను, బోరు వాళ్ళే వేసుకున్నారు, మోటార్ వితరణ చేయండి అంటే స్పాన్సర్ చేసి మోటార్ చేయించాను. ఈ నార్పు మండలంలో వేరే వేరే విలేజెస్ కూడా అంటే ఎందుకంటే మీరు కాన్సన్ట్రేట్ చేస్తుండేది మీ ఊరు, మీ ఊరు కాకుండా మండలంలో వాళ్ళు లేదన్నా. నేను మండలం అంతా ఇప్పుడు నేను చెప్పాను కదా, మండలం అంతా చేస్తున్నా కదా నేను. ఏమంటే మండల హెడ్ క్వార్టర్లో ఇంతకుముందు బాగా చేశాను, ఇప్పుడు ఊర్లోకి చేశాను, ఇప్పుడు విలేజెస్కి వెళ్తున్నా. ఇప్పుడు నా మా శివకృష్ణ ట్రస్ట్ ఏదైతే ఉందో అన్ని విలేజెస్కి వెళ్తాయి ఇప్పటి నుంచి మండలం లెవెల్లో. మండలం లెవెల్ అన్ని 30+ విలేజెస్లో కూడా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క విలేజ్కి ఒక పని చేసుకుంటూ పోది, ఆ చేయడం, ఆ విలేజ్లో పని చేయడం, ఆ విలేజ్లో యూత్ని మోటివేట్ చేయడం, అదే నా ఏం అనమాట. మోటివేట్ చేసి మనం ఏదో చేయాలి ఊరికి. అయితే నాకు బిగ్గర్ ప్లాన్స్ ఉన్నాయి, అందరినీ కలవాలి ఊరికి ఏదో ఒకటి మోటివేట్ చేయాలని. బట్ నాకు టైం కన్స్ట్రెయింట్ ఉంది, ఇప్పుడు యుఎస్కి వెళ్ళాలి, అక్కడ ఒక 1-2 మంత్స్ ఉంటాను, మళ్ళీ బ్యాక్ వస్తాను, చూస్తాం. ఆ ప్లాన్ చేసుకొని చేస్తా, డెఫినెట్గా అందరినీ రీచ్ అవుతా. ఇప్పుడున్న యువతకు మీరు ఇచ్చే సందేశం? యూత్కి అయితే నేను ఏం సందేశం ఇస్తానంటే కెరియర్ బాగా సెట్ చేసుకోండి, కెరియర్ వేస్ట్ చేసుకోవద్దండి. ఎందుకంటే లాక్డౌన్ టైం, మళ్ళీ లాక్డౌన్ వస్తుంది, పరిస్థితి చూస్తుంటే మళ్ళీ లాక్డౌన్ వచ్చేది. ఇండ్లలో ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దండి, ఏదో ఒకటి బిల్డ్ చేసుకోండి, కెరియర్ బిల్డ్ చేసుకోండి. అంటే నేను చెప్పేది చదువుకున్న వాళ్ళకి, అంటే ఉద్యోగం లేక ఆ యూత్ గురించి చెప్తున్నా, కొంచెం బిల్డ్ చేసుకోండి. ఉద్యోగం అంటే చదువుకోక ఊర్లలో ఉంటారు చూడండి యూత్, వాళ్ళకేందంటే నా సందేశం పని చేసుకోండి, కష్టపడండి. తో అంటే ఈ రాజకీయాలు ఇవన్నీ పెద్దగా తల్లేకి ఎక్కించుకోవద్దండి. మనం యూత్ మనమంతా పాలిటిక్స్లోకి రావాలా? ఇప్పుడు నేను ఎందుకు ధైర్యంగా వచ్చినా, అంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అనే వాళ్ళు వచ్చినా కూడా నేను ఎందుకు ధైర్యంగా అడుగేసినా ఎవరికి ఇది కాకోకుండా అంటే యూత్ రావాలా. ఇంకెన్నాళ్ళు ఉంటాం? ఇప్పుడు నాకు 35-36 ఇయర్స్ ఉన్నాయి, ఇంకొక 10 ఇయర్స్ పోతే ఏమీ చేయలేను నేను. నేను కూడా వెటరన్ అయిపోతా, ముసలిన్ అయిపోతా. ఏమున్నా ఇప్పుడే చేయగలం, ఈ వయసులోనే ఏదున్నా మనం సాధించగలుగుతామంటే ఈ వయసే. నాకైతే అది గట్టి బిలీవ్ అనమాట. రాండి యూత్, రాండి యూత్, రాండి. పెద్దవాళ్ళని గౌరవించండి, ఊళ్ళలో గౌరవించే దండంలే, పెద్దవాళ్ళని అందరం గౌరవిద్దాం. చదువుకున్న వాళ్ళు రావాలన్న, చదువుకున్న వాళ్ళు కొంచెం సమాజం మీద, చదువుకోకపోయినా సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారన్న ఊళ్ళలో చాలామంది. అట్లా వాళ్ళు వస్తే రాజకీయాలు బాగుపడతాయి, సొసైటీ బాగుపడుతుంది అనేది నా ఒపీనియన్. శివగారు నార్పల మండలంలో ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్న ఇంత పెద్ద ఉద్దండులు, రాజకీయ నాయకులు ఉన్నారు, అందరూ ఒకటై మీరు, ఎందుకంటే మీరు ఎదుగుతున్నారు కదా, ఒకసారి తొక్కడానికి ట్రై చేస్తే. నేను ఏం చేస్తున్నా సంపాదించుకొని ప్రజలకు సేవ చేస్తున్నా.
ఇంకోటి కూడా ఏంటంటే నన్ను తొక్కొచ్చు అది కూడా చెప్తున్నా. ఇంకొక విధంగా నన్ను ఎట్లా తొక్కొచ్చు అంటే నాకంటే బాగా వాళ్ళు పనులు చేసి సేవ చేస్తే నన్ను తొక్కొచ్చు. ఇప్పుడు నేను ఊర్లో పోయి ఒకటి ఏదైనా చేస్తున్న పని నాకంటే ఒక పది మంచి పనులు చేసినారు అక్కడ వాళ్ళు ఓన్గా స్వతహాగా. ఇప్పుడు నేను ఏదో ఇండస్ట్రీ తేవాలనుకుంటున్నా వాళ్ళు ఆలోచించి మండలంలో ఇంకా వాళ్ళకి నేను నా ఐడియాస్ కంటే మంచి ఐడియా చేసి వాళ్ళు ఇంకా పది మంది చేసి పది మందికి ఎంప్లాయ్మెంట్ తెచ్చినట్టు నన్ను తొక్కగలరు. నేను అదైతే చెప్పగలుగుతున్నా సేవతో నన్ను తొక్కగలరు. సో ప్రజలకు సేవ చేస్తే నిన్ను తొక్కొచ్చు. తొక్కొచ్చు 100%. వేరే విధంగా తొక్కలేరు. ఏం తొక్కలేరు, ఏమీ చేయలేరు. వేరే విధంగా ఎవరి చేత ఏం కాదు. ఇప్పుడు కూడా మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలంటే అందరూ కూడా ఎట్లా మైండ్ సెట్ అంటే మంచి పనులు చేస్తే అందరూ అందరికీ బాగుంటారు. మంచి పనులు చేయాలి అంటే మండలంలో కానీ గ్రామంలో కానీ ఇప్పుడు మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు మనం మంచిగా మంచి ఆలోచనలతో మంచి ఒకరి గురించి ఆలోచించకుండా మన గురించి మన ప్రజల గురించి ఆలోచించి మంచి పనులు చేయగలిగినారనుకోండి ఇంకా వాళ్ళకి తిరుగు ఉండదు. అట్లాంటప్పుడు ఇంకా నేను రావాల్సిన అవసరం లే, నాలాంటి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు అంటే ఆ గ్యాప్ ఏర్పడదని అని చెప్తున్నా. వాళ్ళే చేసుకోవచ్చు, వాళ్ళే రాజకీయాలు చేసుకోవచ్చు, వాళ్ళే ముందుండొచ్చు, వాళ్ళే లైమ్ టైంలో ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. సో చూశారు కదా శివకృష్ణ ట్రస్ట్ చైర్మన్ శివకృష్ణ చౌదరి మనసులో మాట. మరిన్ని కార్యక్రమాలతో తిరిగి మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ అవకాశాన్ని కల్పించిన ఏపీ 39 యజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారం. నాలాంటి సామాన్యులను కూడా ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి మమ్మల్ని కూడా అంటే మా వ్యూస్ కూడా షేర్ చేస్తున్నందుకు యజమాన్యానికి నిజంగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.